జిల్లాస్థాయి ఆఫీసర్ గా పనిచేయడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయిలో ఒక బాధ్యతలు వహించినటువంటి మన పెద్దలు ఆత్మీయులు కోరచంద్రరావు గారు ఉద్యోగ విరమణ తర్వాత ఒక భవిష్యత్ కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద తీసుకొని పెద్దల మధ్యకు వచ్చినటువంటి కోనచంద్రరావు గారు వారి సంకల్పం గమనించిన తర్వాత వారితో మనం ఇష్టాపిష్టిగా మనం కొంత మాట్లాడుకోవడం అవసరమని కొంతమంది భావించాం. ఆ ప్రకారమే వాస్తూ మాట్లాడాం. అలాగే డాక్టర్ ఆలా గారు ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలనే దానికి ఆయన ఒక రకంగా చెప్పాలని ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా బాధ్యతగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ అన్నగాడిన వర్గాల కోసం పనిచేయాలని ఒక తపనతో వచ్చినటువంటి వారిని మనం తప్పకుండా మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి, వారిని అభినందించాల్సిన అవసరం. అట్లానే ఇవాడు ఏంటంటే మేధావులు మనకి గైడ్ చేసేవాళ్ళు అంతగా లేరు. ఈ బీసీ ఉద్యమాలకు కానీ ఇటన్నిటి కూడా గైడ్ చేసేటువంటి మేధావులు మనకు తక్కువగా ఉన్నారు. ఇటు సామాజికంగా అధ్యయనం చేసి మనం గైడ్ చేసినట్టు అవసరం. అటువంటి మేధావి ఈరోజు మనకి అండగా రావటం అనేది మనకు చాలా బలం. కాబట్టి వారి యొక్క సర్వీసెస్ని వారి మేధస్సుని మనం తీసుకొని ఆ యొక్క అడుగుజాడలో వారు చెప్పినటువంటి అడుగుజాడలో కనుక మనం నడిచినట్లయితే తప్పకుండా ఈ అణగారిన వర్గాలకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. కాబట్టి నేను ఇంకా ఎక్కువ మాట్లాడేదానికన్నా వారి ఉపన్యాసం విని ఆ తర్వాత మనకి ఏదైనా డౌట్లు ఉంటే సార్ని అడుగుదాము. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అసలు నేను ఏం చేస్తున్నాను, దేనికోసం చేస్తున్నాను అనే ఆలోచన వచ్చింది. ఉద్యోగం ఉన్నంత కాలం నాది పోలీస్ జాబ్ మీకు తెలుసు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా యాక్టివిటీస్ ఉంటాయి, అది ఛాలెంజింగ్ టాస్క్ ఉంటుంది, నాకు అది చాలా సంతృప్తిని కూడా ఇచ్చాడు. అంటే ఒక ఊళ్ళో ఆలోచనలుగా తిరిగేవాడు ఒక పిల్లాడు, ఎట్లానో చదివి యూపీఎస్సీ ఎగ్జామ్ అట్లా రాస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పుణ్యమని మనకి యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తే ఒక సర్వీస్ వచ్చింది. సర్వీస్ రాగానే అమితమైనటువంటి అధికారాలు వచ్చినాయి, గుర్తింపు వచ్చింది. అండ్ చాలా చాలా ఛాలెంజింగ్ టాస్క్, చాలా చాలా పెద్ద విషయాలనే నేను చేశాను. ఈవెన్ లైఫ్ రిస్క్ని ఫేస్ చేస్తూ పనిచేశారు. అది అనిర్వచనీయమైనటువంటి అనుభవాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, ఛాలెంజ్ ఇస్తుంది, సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అంతా అయిపోయినాక ఖాళీగా ఉన్నాక ఒక ప్రైవేట్ కార్పొరేట్లో చేసినాక అనిపించింది, సీ వాట్ ఇస్ ద టైం డూయింగ్. నా గురికి సరిపడా ఛాలెంజెస్ నేను ఫేస్ చేశాను. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? పొద్దున్న లేవగానే పేపర్లు చదవటం, ఆ పేపర్లో అటువంటి వార్తలు చదవటం, ఆ వార్తలు చదివాక వాటిని ఒక్కొక్క విషయాన్ని వింటుంటే బ్లడ్ బాయిల్ అవ్వడం, ఏం చేయాలో అర్థం కాక వాణ్ణి వేడి తిట్టుకోవటం, మరి ఏం చేయాలో అర్థం కాదు. మనం ఏం చేస్తే మనకి ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి? అలా ఈ నాటకం వీళ్ళు భయంకరంగా దోపిడీ చేస్తూ నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రవర్తించడం చాలా బాధగా అయింది. ఒక 4,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక అతను సీఎం అయ్యి సీఎం కాగానే అతను ఎక్కడో పైన ఆకాశం నుంచి ఊడిపోయినట్టు ఫీల్ అవుతూ, అతను ఫీల్ అవడమే కాదు మనం కూడా ఫీల్ అవుతూ, వరుసగా వాడు దేవుడు ఇంద్రుడు చంద్రుడు అన్నట్టు మనం ఫీల్ అవటం, అతను ఫీల్ అవటం, మనం ఫీల్ అవటం, అతను ఫీల్ అవటం, ఒక రకమైన ఒక పిచ్చి వాతావరణంలో ఇది నాకు చాలా అపహాస్యం అనిపించింది. ఎందుకంటే నేను లోపల పనిచేశాను కాబట్టి ఒక సీఎం పనితీరు ఎట్లా ఉంటుంది, సీఎం వెనకాల ఏం జరుగుతూ ఉంటుంది, ఎలాంటి వాళ్ళు కలుస్తూ ఉంటారు, ఏం పనులు చేస్తుంటారు, పైకి ఏం మాట్లాడతారు, లోపల ఏం చేస్తారు అనేది చూశాను కాబట్టి, ఆ నాటకం అంతా మాకు తెలుసు కాబట్టి. సో అవి చూస్తూ ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే అది చాలా అసహ్యం అనిపించింది.
సో వీటిని అన్నింటినీ మనం భరిస్తూ బతకాల. మనం ఏం చేయలేము. ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి మూల కారణం ఏంటి, ఏం చేయగలం మనం అని ఆలోచిస్తే నాకు ఈ దేశంలో అన్ని సమస్యలకి మూలం కులమే అనిపించింది. కులమే మూలం అన్నిటికీ. అసలు మీరు ఏది తీసుకున్నా, ఏ వ్యవస్థ తీసుకున్నా ఈ దేశంలో ఆ వ్యవస్థ భ్రష్టు పట్టడానికి కారణం కులమే. ఒక గ్రామం తీసుకోండి, ఆ గ్రామంలో పరిస్థితి తీసుకోండి, అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి పెత్తనం, అక్కడ ఉన్నటువంటి బానిసతనం, అక్కడ ఉన్నటువంటి దరిద్రం, అన్నీ కూడా కారణం కులమే కారణం అక్కడ. ఎందుకంటే ఒక 1000 మంది జనం ఉన్న 1000 మంది 100 కులాలుగా 100 గ్రూపులుగా ఒకటికొకడు అనుమానంతో ఆత్మహత్య భావనతో బానిసత్వ భావనతో బతకడు. సో గ్రామం తీసుకుంటే అట్లా ఉంది, గ్రామంలో మనకి ఆనందాన్ని కలిగించదు. అందుకని ఈ రోజున గ్రామాల్లో చాలా మంది ఉండట్లే, ఏమాత్రం చదువుకున్నా అక్కడ 2 ఎకరాల భూమి ఉన్నా కానీ హైదరాబాద్ వచ్చి ఒక సిటీ వచ్చి వాచ్మెన్ చేయడానికి సిద్ధపడుతున్నారు, కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆత్మన్యూనత వాతావరణం నుంచి బయటపడాలని చూస్తున్నారు జనం యాక్చువల్గా. సో గ్రామం నాశనమైంది, ఈ గ్రామం నాశనం అవటానికి కారణం నాకు కొలమే అనిపించింది. సరే, ఒక మతం తీసుకుంటే ఆ మతం కూడా నాశనం అవటానికి కూడా కారణం కులమే. ఒక మతం తీసుకుంటే ఆ మతంలో కొంతమంది పెత్తనం వలన, మేము పెద్దవాళ్ళం దేవుడికి దగ్గరగా ఉన్నవాడు అనే భావంతో బిహేవ్ చేయటం వల్ల అక్కడ కూడా మతం నాశనం, వాళ్ళకు కూడా అర్థం కావట్లా, లేదా అర్థమైనా ఇది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది ఇందులో. సో అట్లా తీసుకున్నా అంతే. సరే, ఒక వ్యాపారం తీసుకున్నా అక్కడ కూడా వ్యాపారంలో కులమే ప్రధానంగా ఉంది. ఒక వ్యాపారస్తుడు ఒక కులం వాడైతే మేనేజ్మెంట్ అంతా కులం వాళ్ళ చేతుల్లో, ఆ కాస్పోర్ ఎంప్లాయీస్ అంతా బహుజనులు అవ్వాల్సి వస్తుంది. లేదు, ఒక స్కూల్ తీసుకోండి, ఒక కాలేజ్ తీసుకోండి, ఏం తీసుకున్నా కానీ అక్కడ ఉన్న సమస్యలకి, అసంతృప్తికి, ఆర్థిక అసమానతలకి కారణం కులం రాజ్యం వెళ్ళడమే అనిపించింది. సరే, మరి ప్రభుత్వాలు తీసుకుందామా, ప్రభుత్వాల పరిస్థితులు తీసుకుందామంటే ప్రభుత్వాలు కూడా అంతే. మధ్యలో స్కిప్ అయ్యాను, మీడియా తీసుకోండి, మీడియా కూడా కులమే రాజ్యం అయ్యింది. ఆ కుల మీడియాలోనే వాళ్ళకు కావలసిన వార్తలు రాస్తారు. సపోజ్ ఈ రోజు బహుజనుల వార్తలు రాయడం, ఇంతమంది వెల్ మీనింగ్ పీపుల్ ఇక్కడ కూర్చున్నారు, వీడు కోటేశ్వరుడు కాదు, కానీ వాళ్ళ వాళ్ళ పనులు చాలా సిన్సియర్గా చేసే వ్యక్తులే ఉన్నారు ఇక్కడ. వీడు కూడా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ రన్ చేసిన వాడు, ఇప్పుడు రమణ గారు కానీ పెద్ద పెద్ద ఎంప్లాయీస్ యూనియన్ రన్ చేసిన వాళ్ళే, దేశ స్థాయి, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో రన్ చేసుకుంటారు ప్రముఖ వ్యక్తులు. మామూలు డెఫినేషన్లో చెప్పాలంటే వీళ్ళంతా విఐపీ, కానీ వాళ్ళు కవర్ చేసే విఐపీ వీడు కాదు. అట్లా మీరు ఏ వ్యవస్థలో తీసుకున్నా కానీ, మీడియా వ్యవస్థలో తీసుకోండి, సరే న్యాయ వ్యవస్థ మన వైకో గారు అంటున్నారు కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిందే ఉంది. ఒక అక్కడ కూడా కులమే ప్రధాన కారణం. ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు అవ్వాలంటే ముందుగానే ప్లాన్ చేసి అతను 43-44 ఏళ్ళ వయసులో అతన్ని హైకోర్టు జడ్జిగా నియమింపు చేసి ఏర్పాట్లు చేస్తారు. 43-44 ఏళ్ళకి అయితే అతను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అవ్వచ్చు, దాన్ని ప్లాన్ చేస్తారు. అది ఎంత విషయం ఉందా, విజన్ దీనికి వాడేది వాళ్ళ కోసం విజన్, ప్రజల కోసం విజన్ కాదు. మీరు వాడేది విజన్ ఏదైనా కానీ ఎవరి విజన్, అదే విజన్. మామూలు బహుజనుల జడ్జిలు అనుకోండి, ఇతర కులాల వాళ్ళు అనుకోండి, పాల కులాలు కాకుండా బాలిత కులాలు అనుకోండి, వాళ్ళు 55 ఏళ్ళకు ఉంటారా జడ్జిలు, వాళ్ళ వయసు 55 ఇయర్స్, ఇప్పుడు 60 ఇయర్ కాదు నామినేట్ అయ్యేటప్పుడు 55 అంటే ఏంటి, 5-6 సంవత్సరాల కన్నా అతను హైకోర్టు జడ్జిగా ఉంటానికి లేదు. సో హైకోర్టు దాంట్లోనే రిటైర్ అవ్వాలి, ఏ కోర్టుకి అయితే పంపిస్తామో ఆ కోర్టులోనే రిటైర్ అవ్వాలి. సో ఇట్లా మీరు న్యాయ రంగం అంతే, అసలు కులకరణ నిజంగా చెప్తే అక్కడ జరగాలి. ఎన్ని సంవత్సరాలు వెయిటేజ్ కూడా చూడాలి, 20 సంవత్సరాలు ఉంటుంది వీళ్ళకి, వాళ్ళకి కావలసిన కులాల వాళ్ళకి 20 సంవత్సరాలు సర్వీస్ ఉంటే అవసరం లేని వాళ్ళకి చిన్న చూపు చూసే కులాలకి 5-6 సంవత్సరాలే ఉంటుంది. సో అట్లా న్యాయ వ్యవస్థ అట్లా ఉంది, మీడియా వ్యవస్థ అట్లా ఉంది, వ్యాపార వ్యవస్థ అలా ఉంది. సో చివరికి వస్తే ప్రభుత్వం, ప్రభుత్వంలో కూడా ఏ లేదు, కులమే కదా రాజ్యం. అన్నిటికీ మించి వీటిని అన్నింటినీ నడిపించేది ప్రభుత్వమే.
యాక్చువల్గా ప్రభుత్వం చివరిలో చెప్పినా మొదట్లో చెప్పాల్సింది ప్రభుత్వం, రాజ్య అధికారమే అన్నిటికీ మెయిన్ కాబట్టి. సో మీకు ఇదే మన శాసనసభలో తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 175 ఎమ్మెల్యేలో ఈసారి శాసనసభలో 219 శాసనసభలో డైరెక్ట్లీ 50 మంది ఉన్నారు. కమ్మాస్ 17 మంది ఉన్నారు, అంటే 67 మంది ఉన్నారు. 175 67, కానీ వాళ్ళ పర్సంటేజ్ పాపులేషన్ ఎంత ఉంది? 9 అంటారు మన వాళ్ళు, లేదు 10 అనుకున్నారు. 17 or 18 ఎమ్మెల్యేస్ ఉండాలి, 17 or 18 ఎమ్మెల్యేస్ ఉండాల్సింది. 67 ఎట్లా ఉంటున్నారు అసలు మనకి? అసలు దాన్ని అసలు ఇది చాలా భయంకరమైన విషయం అనమాట. దీన్ని మనం టాలరేట్ చేస్తున్నాం, దీన్ని ఖండించట్లేదు మనం. దీనికి ఆందోళనగా మనం ఆందోళన చేపట్ట, భయంకరమైన ఆందోళన దేనికి చేపట్టద్దు, దీనికే చేపట్టాలనిపించింది నాకు. సపోజ్ మీ గుంటూరు కాన్స్టిట్యుయెన్సీ తీసుకుంటే, గుంటూరులో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉంటే అందులో ఒక కమ్మ, ఒక రెడ్డి, ఒక కాపు, ఒక ముస్లిం, ఒక వైశ్య, ఒక ముస్లిం, ఇద్దరు ఎస్సీలు ఉన్నారు. ఈ ఎస్సీలు కూడా ఎందుకున్నారు? అంబేద్కర్ పుణ్యం అని. ఈ అంబేద్కర్ పుణ్యం అంటే, అంబేద్కర్ కూడా ఈ కాంగ్రెస్ హయాంలో సాధించింది కాదు ఈ విజయం. అంబేద్కర్ సాధించింది బ్రిటిష్ హయాంలోనే సాధించాడు అంబేద్కర్. అవునంటారు కాదంట, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్ కాదు. 1931లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో అంబేద్కర్ సార్ మనకి రిజర్వేషన్స్ ఎస్సీస్కి డిప్రెస్డ్ క్లాస్ లో అన్నారు అప్పుడు, వాటికి డిమాండ్ చేశారు. ఎస్సీస్కే కాకుండా బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా డిమాండ్ చేశాడు ఆయన 1931. అప్పుడు గాంధీ, నెహ్రూ, పటేల్, బీసీ తంగర్ సర్వాధృతం అంబేద్కర్ ఎస్ఎల్ నాయకుడు మాత్రమే. మేము ఇండిపెండెన్స్ వచ్చినాక బీసీలు ఇస్తామని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి చెప్పారు.